బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఇవాళ హైదరాబాద్ రానున్నారు. రేపు సరూర్ నగర్ స్టేడియంలో జరిగే తెలంగాణ భరోసా సభకు హాజరవుతారు. సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమెకు ఘన స్వాగతం పలకనున్నారు. ఈ సభకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణలో నిజమైన అభివృద్ధి ప్రజలకు న్యాయం చేసి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ముందస్తు అరెస్టులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఏపీలో ఇవాళ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విజయవాడలో 10th క్లాస్ రిజల్ట్స్ ను విడుదల చేయనున్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీ వ్యాప్తంగా నిర్వహించిన 10వ తరగతి పరీక్షలకు 6.5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు 10th పరీక్షలు జరిగాయి. పరీక్షలు ముగిసిన 18 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తోంది ప్రభుత్వం. ఇవాళ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కొవ్వూరు నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పనున్నారు చంద్రబాబు. అలాగే ప్రభుత్వం సకాలంలో ధాన్యం సేకరించాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు బాబు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేడు 51వ రోజుకు చేరుకుంది. ఇవాళ భువనగిరి రంగారెడ్డి జిల్లాల్లో యాత్ర నిర్వహించనున్నారు. నిన్న 50వ రోజు పాదయాత్రను భువనగిరి మండలం గొల్లగూడెం గ్రామం నుంచి ప్రారంభించారు భట్టి. మగ్గంపల్లి, పెద్దపలుగు, తండ గుర్రాలదండి, బట్టుగూడెం, పెద్దరావులపల్లి, గోసుకొండ, రేవనపల్లి, పోచంపల్లి మీదుగా యాత్ర సాగింది. ఇప్పటివరకు 610 కిలోమీటర్లు నడిచారు భట్టి విక్రమార్క. మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. మద్యం ధరలు తగ్గిస్తున్నట్టు తెలిపింది. మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో బీర్ మినహా మిగతా మద్యం ధరలు తగ్గనున్నాయి. ఫుల్ బాటిల్పై 40 రూపాయలు తగ్గింది. నేటి నుంచి తగ్గిన ధరలు అమలు కానున్నాయి. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకోబోయారన్నారు మంత్రి రోజా. అంతేకాదు చంద్రబాబు చేసిన పాపాలు అన్నీ ఇప్పుడు రివర్స్ అవుతున్నాయని విమర్శించారు. చంద్రబాబు హయాంలో బినామీలకు రాజధానిలో భూములు కేటాయిస్తే జగన్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటున్నారన్నారు రోజా. ఏపీలో టీచర్ల బదిలీ ప్రక్రియ త్వరలోనే షురూ కానుంది. దీనిపై మంత్రి బొత్స కీలక ప్రకటన చేశారు. 10 రోజుల్లో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. బదిలీలకు సంబంధించి పాత సర్వీసులనే పరిగణలోకి తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చకొచ్చాయి. అలాగే కొత్త విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మంత్రి చర్చించారు. బదిలీలు, పదోన్నతులపై ప్రభుత్వ ఆలోచనను ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు వివరించారు. యాప్, అటెండెన్స్, డిజిటలైజేషన్, బైజూస్ పాఠాల వంటి పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. దివ్యాంగ రిజర్వేషన్ల అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో ఇకపై శాశ్వత అంగవైకల్యం ఉన్న వారికి మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటిదాకా అమలు చేస్తున్న తాత్కాలిక వైకల్య ధృవీకరణతో ఉద్యోగాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్లను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. తాత్కాలిక వైకల్య ధృవీకరణ పొందిన వ్యక్తుల్లో కొంతకాలం తర్వాత వైకల్య స్థితిలో మార్పులు వస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు GO 41 జారీ చేసింది. దీని ప్రకారం కనీసం 40% వైకల్యం ఉన్నట్లు ఇచ్చే సర్టిఫికెట్లనే రిజర్వేషన్లకు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. నీటి వాటాలపై ఈ నెల 10న కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. ఇప్పటికే అజెండాను ఖరారు చేశారు అధికారులు. కృష్ణా జిల్లాల్లో 50% చొప్పున పంచాలని తెలంగాణ పట్టుబడుతోంది. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వీటితో పాటు మరికొన్ని అంశాలు అజెండాలో ఉన్నాయి. ఏపీ, తెలంగాణ నుంచి ఇరిగేషన్ అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఎర్రగంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. అతనికి జూన్ 2 వరకు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు ఎర్రగంగిరెడ్డి.
ఏపీ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ విపక్షాలు ఊపి రాడకుండా చేస్తున్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ వలే హైదరాబాద్ అభివృద్ధి అయిందనే విషయాన్ని మర్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు రజనీకాంత్ ఎన్టీఆర్ గురించి మాట్లాడి ఉంటే బాగుండేదని కానీ గీత దాటి మాట్లాడారని అన్నారు మంత్రి సత్యనారాయణ గత ప్రభుత్వం కాపు ఉద్యమ నేత ముద్రగడను ఎన్ని ఇబ్బందులు పెట్టినా పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర రెజ్యులర్లు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది దీనిపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగులీ స్పందించారు రెజ్యులర్లను పోరాడనివ్వాలన్నారు ఆయన ఏం జరుగుతుందో తనకు పూర్తిగా తెలియదని అయినా సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన గుజరాత్ జడ్జ్ సహా 68 మందికి ఇటీవల పదోన్నతి లభించింది ఈ పదోన్నతులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను ఈ నెల 8న విచారించనుంది పరువు నష్టం కేసులో రాహుల్ను దోషిగా నిర్ధారించి 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన గుజరాత్ న్యాయమూర్తి హరీష్ మహన్ముఖ్ భాయి వర్మకు కూడా పదోన్నతి లభించింది 68 మంది న్యాయమూర్తులు 65% కోటా విధానం ఆధారంగా పదోన్నతి పొందారు ఈ పదోన్నతిని సీనియర్ సివిల్ జడ్జ్ క్యాడర్కు చెందిన ఇద్దరు జ్యుడిషియల్ అధికారులు రవికుమార్ మెహతా సచిన్ ప్రతాప్రాయ మెహతా సవాల్ చేశారు ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణలో విఫలమైనందుకు బీహార్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 4000 కోట్ల భారీ జరిమానాను విధించింది ఈ మొత్తాన్ని 2 నెలల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది వేస్ట్ మేనేజ్మెంట్లో బీహార్ ప్రభుత్వం అలసత్వంపై ఎన్జీటీ అసహనం వ్యక్తం చేసింది ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఇది చట్టాల ఉల్లంఘన కిందకొస్తుందని ఎన్జీటీ తెలిపింది దీంతో ప్రభుత్వానికి 4000 కోట్ల ఎన్విరాన్మెంటల్ సెస్ విధించింది భారత్ నేతృత్వంలో షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల మండలి సమావేశం గోవాలో జరిగింది ఈ సదస్సులో దాయాది పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి పాల్గొన్నారు భుట్టోకు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు అయితే పాక్ విదేశాంగ మంత్రి 12 ఏళ్ల తర్వాత భారత్కు వచ్చారు చివరిసారిగా 2011లో ఉన్నత స్థాయి సమావేశానికి హాజరయ్యారు కేరళ స్టోరీస్ సినిమా వివాదం రేపుతూ ఉండగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆసక్తికర పోస్ట్ చేశారు మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచే ఒక వీడియోని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు కేరళలోని అలప్పుజాలో ఓ మసీదు లోపల హిందూ సంప్రదాయ విధానంలో పెళ్లి వేడుక నిర్వహిస్తున్న వీడియోను ట్విట్టర్లో పెట్టారు మానవత్వంపై ప్రేమ ఎలాంటి షరతులు లేకుండా ఉండాలన్న అభిప్రాయాన్ని రెహమాన్ వ్యక్తం చేశారు కామ్రేడ్ ఫ్రమ్ కేరళ పేరుతో ఓ యూజర్ అయి ఈ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఇది మరొక కేరళ స్టోరీ అన్న క్యాప్షన్ పెట్టారు దీన్ని చూసిన ఏఆర్ రెహమాన్ తన ట్విట్టర్ పేజీలో పంచుకున్నారు అల్ఫాబెట్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల సీఈఓలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీ అయ్యారు ఏఐ ఉత్పత్తులను వినియోగానికి తీసుకొచ్చే ముందు అవి సురక్షితమేనని నిర్ధారించుకోవాలని సూచించారు బైడెన్ జాతీయ భద్రతకు ముప్పుగా మారకూడదన్నారు ఇక చట్టపరమైన బాధ్యత కూడా అవసరమన్నారు అమెరికా అధ్యక్షురాలు కమలా హారీస్ టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు గత డిసెంబర్ చివరి వారంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు పంత్ సకాలంలో హాస్పిటల్కి తరలించడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది పంత్ కాలికి వీపుకు బలమైన గాయాలు కావడంతో చాలా కాలం మంచానికి పరిమితమయ్యాడు కొంతకాలంగా పంత్ వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తూ ఉన్నాడు అయితే చేతిలో ఉన్న ఊతకరను అక్కడే ఉన్న వ్యక్తిపైకి విసిరేసిన పంత్ కాస్త హుషారుగా నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీనిపై నెటిజన్లు భారీ ఎత్తున స్పందిస్తున్నారు పంత్ను మళ్లీ ఇలా చూడడం ఎంతో ఆనందంగా ఉందని టీమిండియాలోకి అతడి ఆట కోసం ఎదురు చూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు